హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? ఇప్పుడు మొన్న ఒక రోజు ట్రైన్ మిస్ అయిందన్న. నిన్న ట్రైన్ కరెక్ట్ టైంకి వచ్చినాము. మనం అల్లగడకి వచ్చినాం అన్నమాట. అల్లగడ దగ్గర ఎర్రగుంట్లకి వచ్చినాము. ఎర్రగుంట్లలో మనకు ఒక యూట్యూబర్ ఉన్నాడు. ఆయన యూట్యూబర్, అలానే మనకు సబ్స్క్రైబర్ కూడా. ఏ యూట్యూబర్ అయినా సబ్స్క్రైబర్ కావాల్సిందే కదా. అట్లా అనమాట, వాళ్ళు ఇంటి ఓపెనింగ్కి మనల్ని ఇన్వైట్ చేసినారనమాట. సో వాళ్ళ కోసం వాళ్ళు అడిగినందుకు మనం తప్పకుండా వచ్చినాం అనమాట. మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చినాము. సుషయ్ భవిష్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఊరికి రాము, ఇంకో రెండు రోజులు ఉందామనంతగా వాళ్ళు బతిమలాడుతున్నారు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే, మనం అక్కడ ఒక రోజుకే పర్మిషన్ తీసుకుని వచ్చినాం అనమాట డ్యూటీ చేసే దగ్గర. కాకపోతే ఏంటంటే ఇక పోగా తప్పదనమాట. ఇక అందుకోసం అని ఇప్పుడు పోయే ముందా ఒక వీడియో ప్లాన్ చేసిన అనమాట. కొంచెం గలగలు ఉండొచ్చు, స్కిప్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు మారుతున్నారు కాబట్టి. ఇక ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ ఉన్నాడు సురేందర్. ఈయన సన్మానం మనది ఒక ఛానల్ ఉంది. ఆల్రెడీ మేము ఇంతకుముందుకు ఒక వీడియోలో కూడా కనపడినాము. అప్పుడు ఛానల్, అప్పుడు ఛానల్ పేరు వేరే ఉండే. ఇప్పుడైతే వసుంధర అల్లగడ ఛానల్. ఆ ఛానల్ మెయిన్ ఈయననే అనమాట. అన్నీ మార్చినాం అనమాట. ఇక ఇక్కడ ఉన్నాడు ఒకప్పుడు ఈయన వంశీ విహారీ, ఇప్పుడు వంశీ అల్లగడ అనమాట. పేరు మార్చుకున్నాడు, పేరు మార్చుకున్నా కంటెంట్ మారలే. అదే పవర్. ఇక్కడ ఇప్పుడు పరిచయం చేసిన వ్యక్తి ఒకరున్నారు. ఇక వసుంధర అల్లగడ ఛానల్ ఉంది కదా, అక్క మెయిన్ అనమాట. అక్క పేరు వసుంధర. మనం వచ్చింది కూడా వీళ్ళింటికే. ఈయనలే ఓపెనింగ్ అనమాట. నేను అది కూడా వీడియో తీసినాను. దాంట్లో మొత్తం కనపడుతుంది ఓపెనింగ్లో ఎట్లా ఎట్లుంది ప్రాసెస్ అనేది అంతా చూపించిన. ఇక్కడ అంతా పోయే ముందుగా ఉన్న వాళ్ళందరినీ పరిచయం చేయాలనిపించింది. తేజ అత, ఇకపా తేజ అయినా ఈయన వీడియోలు ఉన్నాడంటే కంసకం ఆ వీడియో 3K వ్యూస్ వస్తాయన్నమాట. మన వీడియోకి అయితే ఆల్రెడీ 1K వస్తాయన్నమాట. ఆ టార్గెట్ ఉంది నాకు. ఇక మనకు తేజ వచ్చినాడు కాబట్టి ప్లస్ 3 అంటే 4K వ్యూస్ వస్తాయని ప్లాన్ వేసినాము. చూద్దాం ఈయన పవర్ ఏందో. మర్చిపోయినా, మన ఛానల్లో ఒకటి ఉంది విలేజ్ పోస్టర్, దాంట్లో కాయస్వామి అని ఉన్నాడు. ఆయన ఎవరో రాదు, ఈయననే. ఈయన శిష్యుడు అనమాట. శిష్యుడు పేరు ఏంది? పేరు పెట్టలేదు. చిన్నకాయ బాబానా? ఈయన చిన్నకాయ బాబా. కాయ అంటే ఏదో కాదు, మళ్ళీ కొబ్బరికాయ స్వామి ఏమని అనుకునేది. మన వినోద్, ఇక బా వినోద్, వినోద్ అఫీషియల్ ఛానల్ చూసుకోరి. మంచిగా డ్యాన్స్ చేస్తాడు, నిజంగానే మంచిగా వేస్తాడు. ఇంకా ఈయన ఈ రీసెంట్గా చాట్లు కూడా చేస్తున్నాడు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అది. ఫస్ట్ అయితే మీరు ఎవరైనా చూడాలనుకుంటే వినోద్ అఫీషియల్ ఛానల్ చూడండి, మస్తు డ్యాన్స్ చేస్తాడు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయంలో చెప్పాల్సిన అవసరంలే. ఇంకో ఈయన వీళ్ళ అన్న అనమాట వినయ్. ఈయన మెయిన్, అన్ని ఛానల్కి ఈయననే కెప్టెన్ అనమాట. ముందు మనము అసలు మనం వీటికి రాని కారణమే ఈయన. యాక్చువల్గా ఎవరు పించినా నేను వచ్చేవాడిని కాదేమో. ఈయన ఒకటే డైలాగ్ పెట్టిండు, ఖచ్చితంగా రావాలన్నాను, రాకపోతే రాక రాను అనే మాట అయితే మాట్లాడద్దు, వచ్చి మాట్లాడన్నాడు. అందుకే వచ్చి మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన మాట్లాడతాడు. నేనేమని మాట్లాడడానికి, ఏదోటి వచ్చినందుకు వచ్చినందుకు సంతోషం. ఛానల్లో కలవాలనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, మన వీడియోలో కొంచెం బాధ, వీళ్ళ డాడీ నా దోస్త్ యాక్చువల్గా చాలా అలసిపోయినాడు. ఇంకా లేపాలని కూడా నాకు మనసు రాలే. ఎందుకంటే అలసిపోయిన వ్యక్తికి నిద్రే ముఖ్యం అనమాట. సో అందుకని ఆయన లేపలే. ఎవరేమనుకోద్దు, అవసరమైతే ఎప్పుడన్నా వీడియో చేద్దాం ఆయనతో, సరేనా? ఇప్పుడు మన వసుంధర అల్లగడ ఛానల్ అక్క ఒక్క నిమిషం మాట్లాడదు అక్క. ఏదో ఒకటి అక్క, ఓకే మామిన అభిమానంతో హైదరాబాద్ నుంచి ఆయన వచ్చి మా ఫ్యామిలీలో ఒకరు, మాకు చాలా సంతోషంగా ఉంది. ఫ్యామిలీతో కలిసి వచ్చినారు, కానీ వీడియోలో వచ్చి ఇంకా ఒక రకంగా నేను రియల్ గానే సూపర్ గా ఉన్నారు. ఒకే ఫ్రేమ్ లో ఇప్పుడు రమక్క, ఇప్పుడు మా పిన్ని ఇద్దరు కనిపిస్తారు. ఇద్దరు ఫోటో మా రమ్మ కూడా వచ్చి ఇద్దరు ఎప్పటి నుంచో కలుస్తారని కోరిక. హాయ్ ఫ్రెండ్స్, మా సబ్స్క్రైబర్లని, మేము కూడా వాళ్ళకి సబ్స్క్రైబర్లమే. వాళ్ళు ఇంటి దావతికి పిలిచినందుకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఒక్కరోజులోనే ఎంత కలిసిపోయినాం అంటే అంత బాగా కలిసిపోయినాం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కాదు కూది రావాలని పాపం మొండిపాటు పట్టినందుకు, ఇక ఆయన ప్రేమ కోసమన్నా పోవాలనేసి డైరీ చేసి వచ్చేసినాం. 2 రోజులు ట్రైన్ మిస్ అయిపోయింది.
నిన్నగూడ మిస్ అయ్యేదే గాని చాలా ఫీల్ అయినా యువతలకు వచ్చే ట్రైన్ అవతలకు వచ్చింది ఒక 20 నిమిషాలల్లా మళ్ళా అవతలకు వెళ్ళిపోయి వచ్చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది వీళ్ళంతా కూడా చాలా బాగా కలిసిపోయినారు అక్క అందరూ అది ఇంకా మన సబ్స్క్రైబర్ తేజ 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 బాగా సురేంద్ర ఎప్పుడు కాల్ చేసి గాని మన మేము లైవ్ చేసినా గాని అక్క వాళ్ళు గాని తేజ గాని ప్రతిదానికి ఏదో ఒకటి సొల్యూషన్ ఇస్తుంటారు బా మాట్లాడుతుంటారు ఒకటి ఏందంటే ఛానల్ విషయంలో కూడా మేము చాలా డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఆ ముఖ్యంగా అన్న లేడు ఆయన వచ్చే కింగ్ ఆయన ఉండాలి అసలు గాని పాప మర్చిపోయినాడు అందువలన ఇక నన్ను చాలా సార్లు కూల్ చేసింటాడు ఎంత కూల్ చేసినాడో నాకు తెలుసది బాగా చాలా డిప్రెషన్ లో ఉన్నప్పుడు ధైర్యం అన్నట్టు ఒకరికొకరు మోటివేషన్ సురేంద్ర వాళ్ళ మమ్మీ మేము అసలు ఇక్కడికొచ్చే మేమెవరో తెలుదు యాక్చువల్గా ఆమె మేము చూసినా ఎప్పుడో కానీ మమ్మల్ని గుర్తుపట్టి అంచి బాగున్నారు అనేది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎప్పుడైనా ఉండాలా అంజన్న బాగా వీడియోలు తీసి ఇంకా మంచి స్థాయికి రావాలా అని మా కోరిక ఇప్పుడు మా బద్రి అన్న వాళ్ళ అమ్మ అన్నమాట ఇప్పుడు ఒక అన్న రాలే కదా వాళ్ళ మమ్మీ అంటే ఇలా జేజీ నానమ్మ ఇంటికి పెద్ద ఇంటికి పెద్ద ఈమె మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది చాలా వీడియోల్లో కూడా ఉంది విలేజ్ పోస్టర్ లో ఒక రెండు వీడియోలు ఉంది తెలంగాణలో గంగవ్వ ఎంత యాక్టర్ నాకు రాయలసీమలో ఈమె అంత ఈమెను మీరు ఖచ్చితంగా వాడే కరెక్ట్గా వాడుకుంటే ఖచ్చితంగా గంగవ్వ రేంజ్ వచ్చింది ఇంకొకటి అసలేం చెప్పాలి నేను మేము ఇటుకు వచ్చినా పొద్దుగాలుగా మమ్మల్ని చాలా మంచిగా రిసీవ్ చేస్తున్నారు మేము దిగిన దగ్గర నుంచి బండిలో తీసుకొచ్చినారు పొద్దున టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం చాలా మంచిగా కేర్ తీసుకున్నారు పిల్లలు అయితే రామంటున్నారు మెయిన్ అది నాకు కూడా బాగా టచ్ అయిపోయినారు ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు మనం అంటే ఉండొచ్చు చిన్నపిల్లలు ఆ ప్లేస్ నుంచి రాము అంటున్నారంటే అర్థం చేసుకోవాలి మనం అట్లాంటి చిన్నపిల్లలు కూడా తక్కువే ఉండరు మా పిల్లలే అందరికంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళని విడిచి కూడా రామంటున్నారు వీళ్ళు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిల్లల్ని బాగా చూసుకున్నారు అన్నమాట సుచయ్ మాట్లాడతాడా మీ ఫీలింగ్ చెప్పాలి చెప్పు నాన్న ఎట్లా ఊరు పోదామా ఇండి అందమా ఇండి అందమా ఎందుకే ఇల్లు బాగుంది కదా సుచయ్కి ఇల్లు నచ్చితే రాడు అన్నీ ఉందామంటాడు భవిష్యది ఇంకోటబ్బా ఇగో ఈయన కూడా నేను చెప్పిన కదా చాలా మంది యూట్యూబర్ కలుస్తారని ఇక అందరం మేమే సరే సరే కొంతమంది కలిసినాం కానీ వాళ్ళకి కూడా వీలైతే కొన్ని ఫోటోలు యాడ్ చేస్తాం సరేనా నువ్వేనేంటావా కొన్ని రోజులు ఉంటావు కదా భవిష్యత్ ఇక్కడనే ఉంటానండి ఇల్లు బాగుంది మేము లేకపోయినా కూడా ఉంటారా లేకపోతే ఉంటావా నువ్వు మేము లేకపోయినా కూడా ఉంటావా ఉంటావా ఇంకే అంటావులే
అదేంటి నిజంగాపా ఈ ఇంట్లో ఆడపిల్లలు ఎవరు లేరు అందరూ మగ పిల్లలే నాకు అదే ఒకటి ఎట్లా అనిపించింది నిజంగా అందుకేనో భవిష్యత్తు అయ్యి ఉంటా అంటంది ఎవరైనా కావాలి లాస్ట్ దగ్గర సమాదేశమేమంటే నా కొడుకు బద్రి అనే పాపడు బ్యాంకులో పనిచేశాడు. ఆయన గృహప్రదేశానికి చాలా చాలా మందిని ఇంటర్ చేసినారు. ఒక 400-300 మంది ఇంటర్ అయినారు. చాలా చాలా బంధువులు అందరూ నేను ఇది ఒక కన్నుల పండుగ ఏది జరగరాని విషయం ఇప్పుడే కానీ ఇంకా నేను ఏదైనా కానీ ఇంకా ఇది ఒక లాస్ట్ సమస్య ఏదైనా అని అన్నట్టు ఇది ఒక బాగా సంతోషంగా ఉంది. ఇంతకు ముందు మా అన్నం చూసినా ఎప్పుడన్నా నేను ఎప్పుడంటే టీవీలో చూసినా కానీ డైరెక్ట్ కాదు టీవీలో నేను ఎన్నిసార్లు చూసినా చాలాసార్లు చూసినా వీడియోలు చూసి చెప్తాను బాగా చేస్తారని అడుగుతాయి. కామెడీ బాగానే చేస్తారు బాగానే మాటలు చెప్పడం కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు ఆయన మా కోసం రావడము చాలా చాలా సంతోషం. అది కూడా హైదరాబాద్ నుంచి రావడం హైదరాబాద్ నుంచి వచ్చినారంటే అది గొప్ప విషయమే. మేము ఇది ఈ కార్యం జరుపుకోవడము మాకు ఇవాళ కన్నుల పండుగ మేము ఒక ఇది ఒక ఇంతగా అయ్యింది. విషయం ఏంటంటే బా ఈరోజు అయితే ఎంతా ఒక పక్కన పెడితే ఈరోజు అయితే ఫంక్షన్ మాత్రం చాలా బాగా జరిగింది. ఈరోజు అయితే మన అన్న చాలా మంది యూట్యూబ్లో కూడా కలిసినారు. ఎవరో కూడా కాదు షాహిద్ నరేంద్ర వాళ్ళు కూడా వచ్చినారు. కత్తి స్టారు మమ్మల్ని అందరినీ ఒకేసారి కలిసినారు కదా ఎలా అనిపించింది దానికి? నాకు చాలా అభిమానం ఎందుకంటే వాళ్ళందరినీ మనం వీడియోలోనే చూస్తుంటాం. డైరెక్ట్ ఎట్లుంటుంది అనేది ఇలా నేను చూసిన వాళ్ళ రియల్ ఎలా ఉంటారు అనేది కూడా ఈరోజు అన్న చూసినాడు. చాలా బాగా ఫ్రెండ్లీగా ఉన్నాం మంచిగా ఒక గంట మాట్లాడుకున్నాము. గంట చేసుకున్నారు వాళ్ళు కూడా అది మ్యాటర్ కలవాలని కోరుకుంటున్నాను. ఓకేబా మొత్తానికి అయితే వీళ్ళందరినీ వదిలిపెట్టలేక ఇంకే ఎంతసేపు అంటే సేపు మాట్లాడాలంది కానీ ఇంకా చాలు మరీ ఎక్కువ అయితే మీకు ఇబ్బంది అవుతుంది. మీకు ఇబ్బంది అయితే నేను నాకు బాగుండదు సరేనా? ఈ వీడియో అయితే ఇంకా మేమందరం ఛాయ్ అవుతాం సరేనా?